బీజేపీ జాతీయ నాయకత్వం సూచన మేరకు దేశంలోని అన్ని మండల కేంద్రాల్లో ఈరోజు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలపై ఆఫీసులు నాయకులపైన జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు నన్నెబోయిన రవి యాదవ్ మాట్లాడుతూ, దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ ప్రాంతం పాకిస్తాన్కు కేటాయిస్తే డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి పశ్చిమ బెంగాల్ ప్రాంతాన్ని కాపాడుకోవడం జరిగిందని, అలాంటి రాష్ట్రంలో ఇప్పటి వరకు కాంగ్రెస్, కమ్యూనిస్టు మరియు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉండి అక్కడ హిందూ ప్రజలపైన దాడులు చేసి వారందరినీ కూడా మత మార్పిడులకు ప్రోత్సహించడం మరియు బంగ్లాదేశ్ నుండి ముస్లింలను రాష్ట్రంలోకి రప్పించి ముస్లిం రాష్ట్రంగా మార్చే ప్రయత్నం చేయడం జరిగిందని మండిపడ్డారు. బీజేపీ ఎదుగుదలను ఓర్వలేక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బెంగాల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ భౌతిక దాడులకు పాల్పడటాన్ని ఖండించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తోడి జితేందర్, బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి తనుగుల తిరుపతి, బీజేపీ మండల కార్యదర్శి మురహరి గోపాల్, యువమోర్చా అధ్యక్షుడు గుత్తికొండ పవన్, దళిత మోర్చా అధ్యక్షుడు గుత్తికొండ రాంబాబు, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఉడత రత్నాకర్, దేవనూరి లచ్చన్న తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ గుండాల దౌర్జన్యం, తృణమూల్ కాంగ్రెస్ గుండాల దౌర్జన్యం, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత, బీజేపీ, బీజేపీ. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ సూచన మేరకు భారతదేశంలో ఉన్న అన్ని మండల కేంద్రాలలో మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్న దౌర్జన్య హింసాకాండ ఒక నిరసనగా ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 3 స్థానాల నుండి 77 స్థానాలు గెలుపొందగా, అదేవిధంగా 92 స్థానాలలో 1000 ఓట్ల తేడాతోటి ఓడిపోవడం జరిగింది. ఈ విధంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పుంజుకోవడాన్ని జీర్ణించుకోలేని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరియు కాంగ్రెస్ కమ్యూ పార్టీలు అన్నీ కలిసి ఈరోజు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆఫీసుల పైన కావచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకుల పైన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఇళ్లలో చొరబడి యొక్క పెట్రోల్ బాంబులతోటి రాళ్లతోటి ఈరోజు వారందరిపై దాడి చేయడం జరుగుతుంది. మరి ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఏ పార్టీలోనే ఆయన ఉండొచ్చు. అట్లాంటిది యొక్క తృణమూల్ కాంగ్రెస్ యొక్క ఆగడాలను